అందరికీ నమస్కారం. దీపావళి రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే వెంటనే ఈ విధంగా చేయండి, లక్ష్మి కటాక్షం కలుగుతుంది. దీపావళి రోజున కొన్ని సంకేతాలు అందుకోవడం చాలా శుభప్రదం. దీపావళి సందర్భంగా బల్లిని చాలా పవిత్రంగా భావిస్తారు. బల్లి లక్ష్మీదేవి స్వరూపమని, దీపావళి రోజున ఇంట్లో బల్లి కనిపిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి రోజున సాయంత్రం పూట తలుపులన్నీ తెరిచి ఉంచాలని ఇంటి పెద్దలు తరచుగా సలహా ఇస్తుంటారు. ఈ రోజు లక్ష్మీ పూజ చేసే రోజు అని లక్ష్మీదేవి రావడానికి తలుపులు తెరిచి ఉండాలి. సాధారణంగా ఇంట్లో బల్లిని చూసి భయపడతారు, కానీ భయానకంగా కనిపించే బల్లి ఎలాంటి శుభ ఫలితాలను ఇస్తుందో వారికి తెలియదు. దీపావళి రోజున బల్లిని చూస్తే అది శుభప్రదంగా భావిస్తారు. విశ్వాసాల ప్రకారం బల్లి యొక్క దర్శనం ఆర్థిక పరిమితులను తొలగిస్తుంది మరియు మరింత డబ్బును తెస్తుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లో గోడపై బల్లి కనిపించినప్పుడల్లా గుడిలో లేదా దేవుని విగ్రహం దగ్గర ఉంచిన కుంకుమ బియ్యాన్ని వెంటనే తీసుకుని వచ్చి బల్లిపై చల్లుకోండి. ఇలా చేస్తున్నప్పుడు మీ మనసులోని ఏదైనా కోరిక గురించి మాట్లాడండి మరియు అది నెరవేరాలని కోరుకుంటే జరుగుతుందని చెబుతున్నారు. దీపావళి రోజున ఇంట్లో బల్లిని పూజించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని, సంపదను పెంపొందించుకు కొత్త మార్గాలు తెచ్చుకుంటాయని గ్రంథాలలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారు. గోడలపై బల్లిలు కనిపిస్తున్నాయంటే బల్లి ఇంట్లో సంపద మరియు డబ్బును ఉంచుతుందని నమ్ముతారు.